మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ను కాంగ్రెస్ మంత్రి సీతక్క మేడం ఎందుకో గుస్సాయిందులా, ఎందుకో మనసు తరుచుకుందాం పారొక్కపారి. ఎమ్మెల్యే కేటీఆర్ సారు ఇక రోజుకో జిల్లా వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టుకుంటా అసలు ఎందుకు ఓడిపోయినాం, ఏంది కథ, ఇప్పుడు ఎట్లా ఉన్నదని అరుచుకుంటున్నాడు కదా. రాబోయే పార్లమెంట్ ఎన్నికలల్లా ఎట్లా గెలుద్దామని ఇప్పటికెంచే వ్యూహాలు రచిస్తున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ సారు. మొన్న సర్పంచులను పిలిచిస్తా గట్లనే ఒక మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటా సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు గనక కాంగ్రెస్ గవర్నమెంట్ క్లియర్ చేయకుంటే అసెంబ్లీలో మీకోసం పోరాటం చేస్తానని చెప్పుకొచ్చిండు సారు. అయితే ఒక నెల కింది వరకు సుతా వాళ్ళదే ఎలుబడి, మరి అప్పుడెందుకు ఇయ్యలేదు? సెంట్రలోళ్ళు పంపిన పైకం మొత్తం వాడుకొని నిన్నగాక మొన్నొచ్చిన గవర్నమెంట్ మీద బట్టగాల్చి మీదేసినట్టుగా కాంగ్రెస్ పార్టీనే సర్పంచులకు బిల్లులు పెండింగ్ పెట్టినట్టు మాట్లాడిండు కదా. ఇక గాముచ్చటను ఇవాళ వరంగల్ కు వచ్చిన మంత్రి సీతక్క మేడం అడిగితే గిట్లా అనుకొచ్చిందుల్లా. ఒక మాట అంటారు ఎప్పుడు కూడా, ఏంది 1000 గొడ్లను తిన్న రాబందులు తీర్థయాత్రలు బయలుదేరారు. మేము అనేక సార్లు అసెంబ్లీలో ప్రస్తావిస్తే మా నోరు నొక్కిరు, ఎక్కడా చచ్చిపోయారు, ఎక్కడ బిల్లు లాగినాయి అది అని. ఈరోజు వాస్తవం ఆయన నోటితోటే కక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా సర్పంచుల యొక్క సమస్యను సానుకూలంగా అర్థం చేసుకుంటున్నాం. ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం మీకు తెలుసు, ఎట్లా అంతా ఖాళీ చేసి ఇచ్చారు, ఏమి లేదు, అక్కడ జీతాలు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు. అయినా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సేకరించుకుంటూ, మీరు చూసిరు నిన్న ఉద్యోగులకందరికి కూడా 5వ తారీఖు లోపే జీతాలు కూడా వేయడం జరిగింది. ఇట్లా అన్నీ చేసుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ బిల్స్ ఏవైతే ఉన్నా కూడా అవి క్యాబినెట్లో నిర్ణయించి వాళ్ళకు అంటే వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది కాకుండా గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు, కానీ వాళ్ళు ఈ రోజు ఒప్పుకున్నందుకు సంతోషం. ఇన్నారు కదా, ఇక గది ముచ్చట సర్పంచ్ అన్నలు తొందరలోనే మీకు రావాల్సిన నిధులు ఇస్తారట పోర్రిగా. ఓ కేటీఆర్ సారు, నువ్వు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి సర్పంచుల పక్షాన పోరాటం చేసుడు కాదు, వీళ్ళు నోరు నెత్తిన పెట్టుకున్నా గానీ మీరు ఇనలేదని చెప్తుంది మేడం. ఇట్లా అబద్ధాలు ఎందుకు సారు, ప్రచారం చేసుకుంటా ఉన్న పరువు తీసుకుంటారు.